టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు ఆఫ్టర్నూన్ వచ్చేసి లంచ్లోకి చిత్రాన్నం చేశాను. ఎలా చేశాను ఏంటనేది మీతో షేర్ చేస్తాను. రొటీన్గా కాకుండా రోజు చేసేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేశాను అన్నమాట. ఎప్పుడు చేసుకుంటూ ఉంటాను. అయితే కొంచెం ఒక్కోసారి ఒక రకంగా ఈసారి అయితే ఇలా చేశాను అన్నమాట. మీకైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి కంటిన్యూగా. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఈరోజు అయితే ఆఫ్టర్నూన్ నుంచి ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా నైట్ వరకు చేస్తాను. ఆఫ్టర్నూన్ టు నైట్ రొటీన్ చేస్తాను అన్నమాట. వీడియో అయితే మీరు కంటిన్యూగా చూడండి. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను మా బాబాయ్ అయితే ఈరోజు ఒక కొన్ని పిక్స్ దిగాము, జస్ట్ షేర్ చేస్తున్నాను. ఇంకా చిత్రాన్నం కోసం అయితే నేను రైస్ ఆల్రెడీ ఇట్లా వండేసి పెట్టేశాను. తర్వాత వచ్చేసి ఒక ప్యాన్ తీసేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసాను. ఆయిల్ కొంచెం హీట్ అయినాక ఇవి పల్లీలు ఉంటాయి కదా అవి వేసాను. తర్వాత కొంచెం ఆనియన్స్ వేసాను అన్నమాట. ఆనియన్స్ రెగ్యులర్గా ఎవరు వేసుకోరు కానీ నేను వేసాను, కొంచెం బాగుంటుంది టేస్ట్ అనేసి వేసాను. ఇలా కూడా ఒకసారి మీరు ట్రై చేయండి, నచ్చితే. ఇంకా ఈ ఆనియన్స్ వేస్తాం కాబట్టి మనం ఇది పూజకి అలా అయితే ప్రసాదంగా తీసుకో పెట్టకూడదు అన్నమాట. ఆనియన్స్ వేయకుండా ఉండేలాగైతే పెట్టుకోవచ్చు. తర్వాత కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేశాను మధ్యలో కట్ చేసేసి. ఇవి జస్ట్ ఇవి కొంచెం బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, పల్లీలు మొత్తం బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడైతే నేను తలింపు గింజలు ఉంటాయి కదా ఆవాలు జీలకర్ర అవి అయితే యాడ్ చేసేసాను. నేను నచ్చితే శనగపప్పు అవి కూడా యాడ్ చేసుకోవచ్చు, నేనైతే యాడ్ చేయలేదులేండి. తర్వాత ఇక్కడ వచ్చేసి కొంచెం పసుపు యాడ్ చేశాను. ఇవి కొంచెం లైట్గా కలుపుకోవాలి. ఇది చాలా బాగుంటుంది అందుకనేసి మీతో షేర్ చేశాను. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత నేను ఇప్పుడైతే కరివేపాకు యాడ్ చేసేసాను. ముందే యాడ్ చేస్తే కొంచెం మరి బ్లాక్ అయిపోతుంది అనేసి ఇంకా ఇప్పుడు యాడ్ చేశాను అన్నమాట. కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం బాగా మిక్స్ చేసేసుకోవాలి. కరివేపాకు ఈజీగానే ఫ్రై అవుతుంది ఎందుకంటే మనం ఆల్రెడీ కొంచెం హీట్ చేసి ఉంటాం కాబట్టి తొందరగానే హీట్ అవుతుంది అన్నమాట. తర్వాత కరివేపాకు కొంచెం బాగా మగ్గేసిన తర్వాత నేను ఆల్రెడీ అన్నం పక్కన పెట్టేసుకున్నాను కదా ఆ అన్నం అంతా దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మొత్తం అన్నం యాడ్ చేసిన తర్వాత నేను ఈ రైస్లోకి ఒక పెద్ద సైజు లెమన్ తీసుకున్నాను. మీరు పులుపు ఎంత తీసుకుంటారో దాన్ని తగినంతగా లెమన్ జ్యూస్ అనేది పిండేసుకోండి. నేనైతే ఒక పెద్ద సైజు లెమన్ తీసేసుకున్నాను, ఇంకా మాకైతే సరిపోయింది. మీరు ఎంత పులుపు తీసుకుంటారో దాన్ని తగినంతగా లెమన్ వాటర్ అనేది తీసుకోవాలి, జ్యూస్ అనేది లెమన్ జ్యూస్. తర్వాత నేను దీంట్లోకి కొంచెం కారం అనేది యాడ్ చేశాను. మనం అన్నం వేడిగా ఉంటుంది, ఆల్రెడీ ముందే మనం తాలింపు అవన్నీ వేసింటాం కాబట్టి. తర్వాత కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇంకా ఇది మిక్స్ చేసేసుకోవాలి. మనం ఆల్రెడీ వేడి అన్నమే కాబట్టి మనం తాలింపు కూడా వేసింటాం కదా మొత్తం హీట్గానే ఉంటుంది. సో మనము కారం వేసుకుంటే ఆ వేడికి అనేది మగ్గుతుంది అన్నమాట, సరిపోతుంది. కొంచెం కారం యాడ్ చేస్తే బాగుంటుంది అనేసి ఎప్పుడు యాడ్ చేసుకుంటాను. ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి, మొత్తం అన్నంకి అంతా మిశ్రమం పట్టేలాగా బాగా కలిపేసుకొని కొత్తిమీరతోటి గార్నిష్ చేసేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయినా చిత్రాన్నం అయితే రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు. లంచ్ బాక్స్ రెళ్ళి కూడా చాలా బాగుంటుంది, సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. ఇదైతే
అంతే కొత్తిమీరతో గార్నిష్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసాను. కొత్తిమీర కూడా ఆ వేడికి మగ్గేసి బాగుంటుందనేసి అలా కలిపేస్తాను అన్నమాట. అంతే అండి, ఈరోజు వచ్చేసి లంచ్కి అయితే మేము చిత్రాన్నం చేసేసాను, తొందరగా అయిపోతుంది అనేసి ఎందుకో తినాలనిపించి చేసుకున్నాను అన్నమాట. ఇంకా మనం చిత్రాన్నంలోకి క్యారెట్ కూడా వేసుకోవచ్చు, క్యారెట్ తురుము వేసి వేసుకోవచ్చు అనమాట. అది కూడా చాలా బాగుంటుంది. దాన్ని కూడా ఎప్పుడైనా షేర్ చేస్తాను ఎలా చేస్తాను అనేది. ఇంకా ఈరోజు అయితే ఇలా చేశాను అనమాట. వితౌట్ ఆనియన్స్తో చేసుకోవచ్చు, విత్ ఆనియన్స్తో చేసుకోవచ్చు, క్యారెట్తో చేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, చిన్న వీడియో షేర్ చేశాను, నచ్చిందని అనుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే ఈవినింగ్ వచ్చేసి ఎగ్జిబిషన్కి వెళ్ళామన్నమాట. ఆ వ్లాగ్ అయితే ఈరోజు ఈవినింగ్ కానీ రేపు కానీ పోస్ట్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి నైట్ వచ్చేసి ఇంకా టమాటా కర్రీ చేస్తున్నాను. అక్కడ వచ్చేసి రైస్ పెట్టేశాను అన్నమాట. ఇంకా ఈవినింగ్ అయితే ఎగ్జిబిషన్కి వెళ్ళేసి వచ్చేసరికి ఇంకా లేట్ అయిపోయింది. సో ఈజీగా టమాటా కర్రీ అయిపోతుంది అనేసి చేశాను ఇలాగా. అంతే ఫ్రెండ్స్, చిన్న వ్లాగ్ అయితే షేర్ చేశాను, నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేయి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. ఇంకా టమాటా కర్రీ అయితే ఈజీగా అయిపోతుంది అనేసి ఇలా చేశానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.